సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, నా గుండె నుంచి నీ గుండెకి ఒక మనిషే దూరం, రెండు గుండెలే దూరం. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం. నా గుండె నుంచి మీ గుండెకి రెండు గుండెల దూరం, నా గుండె నుంచి మీ గుండెకి రెండు గుండెల దూరం. అడుగు ఎగిరే గాల్లో ఎగిరే జనసేన జెండాను అడుగు, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం అని. ముగింపు వాక్యాలుగా, నేను ఉన్నది పోరాటం చేయడానికన్నా, దెబ్బతింటానికన్నా, దెబ్బతిని గెలవడానికన్నా, తణుకు మన జనసేన వీడి విడివాడు రామచంద్రరావు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఇక్కడ ఉన్నాం మనం. మనకి కష్టాలు ఎల్లవేళలా ఉండవు, దానికే వస్తున్నా. కష్టాలు మనకి ఎల్లవేళలా ఉండవు. రాహువు పట్టిన పట్టొక సెకండం అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటి తలకిందు అయిపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుసు లోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? ఎవడు ఆపగలడు? వైసీపీ ఆపగలదా? మీలో చైతన్యం, మీలో తెగింపు, మీలో సత్తా శక్తి ఉంటే ఎవడు ఆపగలడు? మీకు భయం వేసినప్పుడల్లా, ధైర్యం లేనప్పుడల్లా అమృతం కురిసిన రాత్రి చదవండి. భయపడినప్పుడల్లా మహాప్రస్థానం చదవండి. తెగింపు అవసరం అనుకున్నప్పుడు ఆధునిక మహాభారతం చదవండి, ధైర్యం వస్తుంది. 1934లో శ్రీశ్రీ గారు రాసింది, యముని మహిషపు లోహపు గంటలు మబ్బుచాటున కణేలు మన్నాయి, నరకలోకపు జాగిలమ్మలు నరకలోకపు జాగిలమ్మలు గొలుసు తెంచుకొని ఉరికి పడ్డాయి, ఉదయ సూర్యుని సప్తహయములు నురగలెత్తుతూ పరుగు పెట్టాయి, కనక దుర్గ చండ సింహం జూలు దులిపి ఆవులించింది, ఇంద్రదేవుని మదపటేనుగు ధీంకరిస్తూ సవాల్ చేసింది, నందికేశుడు రంకె వేస్తూ గంగిడోలు కదిపి గెంతాడు, ఆది సూకర వేద వైద్యుడు ఘూర్ఘరిస్తూ కోరసాచాడు, పుడమ తల్లి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి, పుడమ తల్లి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. ఒక మార్పు రావాలి అంటే, ఇది శ్రీశ్రీ ఏ పరిస్థితుల్లో రాశారంటే, మార్పే రావాలి, విప్లవమే రావాలి అనుకుంటే మీరెప్పుడు విడివిడిగా ఉండకండి. ఫీజు రీయింబర్స్మెంట్ రాని యువత, ఉద్యోగం లేని నిరుద్యోగులు, జీతాలు సకాలంలో రాని ఉద్యోగులు, సిపిసిని మోసపోయిన ఉద్యోగులు, టీఏలు డిఏలు సరెండర్ లీవ్లు రాని డబ్బు రాని పోలీసులు, గిట్టుబాటు ధర లేని రైతులు, చనిపోయిన కౌలు రైతు కుటుంబాలు, అవ్వాతాతల పెన్షన్లో 24 కొట్టేసిన ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ కుటుంబాలు, మద్య నిషేధం అంటే మనకి ఓట్లు వేసి మోసపోయిన మహిళలు, వితంతువులైన మహిళలు, 32 లక్షల భవన నిర్మాణ కార్మికులు, 960 కోట్లు దోపిడీ గురైన భవన నిర్మాణ కార్మికులు, చెత్త ట్యాక్స్ నుంచి నానా రకాల ట్యాక్సులతో దోపిడీ గురైన సగటు మనుషులు, విగ్రహాలు అపవిత్రం చేసి వారిని శిక్షించకుండా వదిలేసి సగటు ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పాటించే హిందువుల మనోభావాలు, ఆరోగ్యశ్రీ డబ్బులు రాక వీధికెక్కిన డాక్టర్లు, బెదిరింపులకు గురవుతున్న లాయర్లు, కిడ్నాప్లు బెదిరింపులు ఎక్స్టార్షన్లతో ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్న పారిశ్రామికవేత్తలు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ తోటి డైవర్ట్ చేసి మోసగింపబడ్డ దళిత గిరిజన వర్గాలు, పథకాలు పేరు మీద మోసగింపబడ్డ అభాగ్యులు లబ్ధిదారులు, 100 గుడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలి వారికి చచ్చిపోతుంది, 100 గుడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానికి చచ్చిపోతుంది. సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ ఎజెండాలకి బలైన ప్రజలు, 164.33 రూపాయలకి మోసగింపబడుతున్న వాలంటీర్లు, వారి తల్లిదండ్రులు, బీసీ సప్లాన్ని రాజకీయంగా మోసపోయిన బీసీలు, రక్షణ లేని మహిళలు, దాడులకు గురైన బాధితులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రజలు, మీరందరూ ఏకమైతే
మార్పెందుకు రాదు, జగన్ ప్రభుత్వం ఎందుకు కిందకి దిగిరాదు, ఎక్కడికి పారిపోతాం, నది ప్రజల్ని విడిచిపోలేదు, భాష దేశాన్ని దాటిపోలేదు, ఈ నేల విడిచి మనం ఎక్కడికి పారిపోతాం, విదేశాలకి పారిపోతామా, లేదంటే ఇక్కడ దారులు దాక్కుంటామా, వేరే రాష్ట్రాలకు పోతామా, మన నేల మన ఆంధ్ర మన రాష్ట్రం ఇక్కడే ఉండాలి, సంరక్షించుకోవాలి. మరి ఏం చేద్దాం, మన ఆంధ్రాన్ని సంరక్షించుకోవాలంటే ఏం చేద్దాం, మన ఆంధ్రాన్ని రక్షించుకోవాలంటే ఏం చేద్దాం, మనకి అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి. జగన్ని పంపించేద్దాం, ఇంటికి ఎలా పంపిద్దాం, మన ఇంటికి ఎవరైనా వచ్చారు మన నచ్చలేదు ఏం చెప్తాం, బాయ్ బాయ్ చెప్తాం, మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్తాం, మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్పాం, మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్తాం, మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్తాం, మనదంతా ఆంధ్ర, హలో ఆంధ్ర, హలో ఆంధ్ర, హలో ఆంధ్ర, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. జయ ఆంధ్ర, జయ భారత్, జయ హింద్.